జరిగింది. నేను ఇది నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఈరోజు నేను ప్రభాకర్ రావు గారిని అడుగుతున్నా, మీరు నిజాయితీ పరులైతే, దీని వెనకాల అదానీ లేకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మార్వా విద్యుత్ సంస్థకు బొగ్గు సరఫరా అదానీ కంపెనీ కాదా? మీరు స్పష్టంగా చెప్పండి. తెర వెనుక ఉన్న అదానీ తెర ముందలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పెట్టి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేయించి బొగ్గు సరఫరా ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అదానీ కంపెనీ చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఛత్తీస్గఢ్ ఒప్పందం జరిగింది. ఛత్తీస్గఢ్ ఒప్పందాన్ని నామినేషన్ బేసిస్ మీద వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు మేము చెప్పినాం, తెలంగాణ అవసరాలకు సంబంధించినంత విద్యుత్తులు కొనుగోలు చేయాలంటే ఓపెన్ బిడ్డింగ్ పిలువు, టెండర్ల ద్వారా ఎవరు లోయెస్ట్ ధర ఇస్తే తక్కువ ధరకు ఎవరు సరఫరా చేస్తా అంటే వాళ్ళ నుంచే విద్యుత్ కొనుగోలు చేయని చెప్పి ఆనాడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కోదండరామ్ గారు, రఘుతో సహా నిపుణులందరూ కూడా గొంతెత్తి చాటినా కూడా కరెన్సీ కట్టలల్లో మునిగిపోయిన మత్తులో జోగుతున్న కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు చేశాడు. ఈ విద్యుత్ ఈరోజు ప్రభాకర్ రావు గారు చెప్తున్నారు 3.90 రూపాయలకే మనకు వస్తుందని. ఈ మాట మాట్లాడినందుకు ప్రభాకర్ రావు గారిని అమరవీరుల స్థూపం ముందల నిలబెట్టి కాల్చినా కూడా తప్పు లేదు. పచ్చబద్ధం చెప్తున్నాడు ప్రభాకర్ రావు. ఇవాళ ఛత్తీస్గఢ్లో నీకు 3.90 రూపాయలతో ఒప్పందం జరిగితే అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేయడానికి సరఫరాకు మధ్యవర్తిగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వీళ్ళందరికీ పన్నులు చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి మార్వాలో అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వచ్చే సమయానికి 5.20 రూపాయలు పడుతుంది. ఇవాళ ప్రజల్ని అక్కడ కొనుక్కున్న ధర చెప్పి మభ్య పెడుతున్నాడు ప్రభాకర్ రావు గారు. 5 రూపాయల పైన ఇక్కడ డిస్కౌంట్లకు చేరే వరకు ధర పడుతుంది, వినియోగదారుడికి చేరే వరకల్లా 6 రూపాయల చిల్లర పడుతుంది. ప్రజల్ని మభ్య పెట్టి కేసీఆర్ దోపిడీకి ప్రభాకర్ రావు గారు సంపూర్ణంగా సహకరిస్తున్నాడు. ప్రభాకర్ రావు అని ఒక రిటైర్డ్ అధికారిని, కృష్ణారామాన్ని కాళ్ళు చాపుకున్న అధికారిని తీసుకొచ్చి ఇవాళ ఈ ఒప్పందాలలో పెట్టి డిస్కాంలో రఘుమారెడ్డిని పెట్టి ఆయన కూడా ఎప్పుడో కాలం చెల్లిపోయిన సాంకేతిక నిపుణుడు ఎట్లనో రఘుమారెడ్డి కూడా ఎప్పుడో రిటైర్ అయిపోయిండు డిస్కాం సీఎండిగా ఉన్న రఘుమారెడ్డి. వీళ్లకు హోదా కూడా లేదు. వీళ్ళందరూ సాంకేతిక టెక్నికల్ డైరెక్టర్స్, ఫైనాన్షియల్ డైరెక్టర్స్ హోదాలోనే రిటైర్ అయిపోయినారు. వీళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారుల హోదాలు కల్పించి జీవిత చరమాంకంలో ఉన్న ఈ అధికారులను వినియోగించుకొని తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయలు కలవకుండా చంద్రశేఖర్ రావు గారు కొల్లగొడుతున్నాడు. ఇవాళ రఘుమారెడ్డి కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే వరంగల్లో ఉన్న అధికారి కావచ్చు, కేసీఆర్ బంధు, వీళ్ళందరూ రిటైర్ అయిపోయిన అధికారులు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితమో రిటైర్ అయిపోయి ఇంట్లో కృష్ణారామ అంటున్న అధికారులను తీసుకొచ్చి అత్యంత కీలకమైన శాఖలకు ప్రధాన అధికారులుగా సీఎండీలుగా నియమించి తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టి తెలంగాణ సమాజాన్ని దోసుకుంటూ ఈ తెలంగాణను పూర్తిగా నిట్ట నిలువున కేసీఆర్ ముంచేస్తున్నాడు. ఛత్తీస్గఢ్ విద్యుత్తు 3.90 రూపాయలు కాదు, 5 రూపాయల పై చిలుకు పడుతుంది తెలంగాణకు చేరుకునే వరకు. ప్రజల్ని మభ్య పెడుతున్న ప్రభాకర్ రావుతో సహా రఘుమారెడ్డిని శిక్షించాల్సిందిగా, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.